మై ఛానల్ ఈరోజు వీడియోలో కొన్ని అద్భుతమైన వంటింటి చిట్కాల గురించి చూద్దామండి. ఫస్ట్ టిప్ అండి, ప్రతి ఇంట్లో కూడా పంచదార అనేది ఉంటుంది. అయితే పంచదార చీమలు పడుతుంది కదా, ఇలా చీమలు పట్టకుండా ఉండడం కోసం 5 లవంగ ముగ్గలను వేసి మనం బాక్స్ మూత పెట్టి దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. నిమ్మకాయని మనం వాడేటప్పుడు చాలా గట్టిగా ఉంటాయి కదండీ, అలా ఉండకుండా మెత్తగా ఉండడం కోసం కొంచెం గోరువెచ్చటి వాటర్లో నిమ్మకాయను వేసి ఒక 5 మినిట్స్ ఉంచిన తరువాత నిమ్మకాయలో జ్యూస్ తీయండి. చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది, ఎక్కువ జ్యూస్ వస్తుంది. టిప్ నెంబర్ 3, ప్రతి ఇంట్లో కూడా టీ పొడిని యూజ్ చేస్తారు కదండి, ఇలా టీ పొడిలో ఒక స్పూన్ యాలకుల పౌడర్ అంటే ఇలాచీ పౌడర్ని వేసి కలపడం వలన మనం టీ పెట్టేటప్పుడు చాలా టేస్ట్గా మంచి స్మెల్ అనేది వస్తుందండి, ఒకసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, మనం పప్పుల్ని ఇంట్లో స్టోర్ చేస్తూ ఉంటాం కదా, పురుగు పడుతుంది, ఇలా పురుగు పట్టకుండా ఉండడం కోసం ఒక 3 ఎండుమిర్చిని ఈ విధంగా వేసేసుకొని బాక్స్ మూత పెట్టండి. లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ బాదం పప్పు. ఈ బాదం పప్పు మనం ఇంట్లో స్టోర్ చేసుకోవడం వల్ల స్మెల్ వస్తుంది, అలాగే మెత్తగా అయిపోతాయి. స్మెల్ రాకుండా ఉండడం కోసం ఒక గాజు సీసాలో ఈ విధంగా వేసి మూత పెట్టి దీన్ని మనం ఫ్రిడ్జ్లో 6 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.